नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा विनायक चवति शुभाकांक्षलु గాజువాక సెక్టార్లో పౌష్టికాహార మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. గర్భిణులు బాలింతలు పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు సంజీవగిరి కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పౌష్టికాహార ప్రదర్శనను ప్రారంభించారు. ఐసీడీఎస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏసీడీపీఓ ప్రభావతి, సూపర్వైజర్ లక్ష్మీప్రసన్న, మద్దాల అప్పారావు రవివర్మ, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, మంగునాయుడు, లక్ష్మీ, దుర్గ, సూర్యప్రకాష్, అప్పలరాజు, పైడ్రాజు, అవంతి పాల్గొన్నారు. పద్ధతిలో మనం జరగకపోవడం వల్ల అప్పుడు బయటపడతాయి. నేను ఆడు 50 సంవత్సరాలకే డబ్బంతా సంపాదిస్తాడు, అనుభవించుదాం అనుకునే టైంకి వీడికి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది, వీడు మంచం మీద పడుకుంటాడు. చాలా మందిని చూడండి, మీరు మన ముందు కనిపిస్తుంటే అలా చేయాలి, చాలా మంది కొద్దిగా కనిపిస్తుంటారు. చాలా మంది కేవలం చిన్న వయసులో పిల్లల పెంపకం విషయంలో కానీ వాడు ఆరోగ్యవంతంగా అవడమే కాకుండా మంచి విద్యావంతుడు కూడా అవుతాడు. ఎప్పుడు మనం సక్రమైన ఆరోగ్యం ఉన్నదో వాడు మంచి విద్యావంతుడు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా ఇంటికి పంపించడం, ఇవన్నీ చేస్తుందంటే గవర్నమెంట్ ఎంత శ్రద్ధగా ఉందో పిల్లల పట్ల మీరందరూ కూడా గమనించాలి. గవర్నమెంట్ శ్రద్ధగా ఉందంటే తల్లులు ఎంత శ్రద్ధగా ఉండాలి వాళ్ళ పిల్లల పట్ల. పెట్టే విషయంలో కానీ మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే ప్రతి చాలా మంది మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు. డబ్బు సంపాదన కంటే ఆరోగ్యాన్ని సంపాదించడమే ఈ రోజు ఆస్తి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మేడం గారు చెప్పింది ఎక్కడ కూడా విస్మరించకుండా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఏ ఫుడ్తో పిల్లలకి ఆరోగ్యవంతుడు పిల్లగా తయారవుతాడు. ఎప్పుడైతే చిన్న వయసులో కరోనా కష్టకాలంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆరోగ్యం పట్ల కానీ విద్య పట్ల కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు గవర్నమెంట్. మీరు చూస్తూ ఉన్నారు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ అవ్వనప్పటికీ కూడా మీ ఇంటికి చాలా బాధలు పడాలి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.